ఈరోజు జరిగినటువంటి ఆ దిశ విషయంలో ప్రియాంక రెడ్డిని హత్య మానభంగం చేసి హత్య చేసినటువంటి వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈ విషయంలో మీ స్పందన ఏంటి సార్? చాలా మంచి పని జరిగింది. నేను వ్యక్తిగతంగా, తర్వాత నా అనుచరులు, నా సహచరులందరి పక్షంగా ఈ పని చేసినటువంటి అధికారులను నేను అభినందిస్తున్నాను. చాలా మంచి పనే జరిగింది. అయితే క్రైస్తవుడిగా, క్రైస్తవ నాయకుడిగా దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. అయితే నేను ఒకటి మాత్రం నమ్ముతున్నాను, ఏంటంటే ఇక్కడ మతముతో సంబంధించినటువంటి తీర్పులు లేక అంచనాలు మనం వేయకూడదు. ఇప్పుడు వాళ్ళు చేసింది క్షమించడానికి అవకాశమే లేనటువంటి నేరం. ఇప్పుడు హత్య అనేది ఆవేశంతో చేశారు, ప్రాణరక్షణ కొరకు చేశారు, తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు, లేకుంటే అనుకోకుండా ఏదో ఒక వస్తువు విసిరితే ఆయు పట్టి మీద తగిలి వాడు చచ్చిపోయాడు. ఇలాంటి హత్యలకు ఏ కోర్టు అయినా కూడా కొంత కనికరం చూపుతుంది. కానీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య అనేది ఏ విధంగా కూడా సానుభూతి చూపదగిన విషయం కాదు. అది ఎట్లా కూడా వాళ్ళని మనము కన్సిడరేట్గా చూడాల్సిన అవకాశము, అవసరం లేదు అసలు. ఎందుకంటే అది ప్రీ ప్లాన్డ్గా, కోల్డ్ బ్లడెడ్గా చేసినటువంటి మర్డర్. ఆమెను నమ్మించి అక్క అని పిలిచారట. అక్క, ఈ బండి మేము రిపేర్ చేసుకొస్తాం అక్క అక్క అని చెబితే ఆమె నమ్మింది అమాయకురాలు. మరి ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో నా బండి చెడిపోయింది, వీళ్ళు ఏదో సహాయం చేస్తారు అని అలాగా నమ్మించి ఆమెను, వీళ్ళు ఎవరు కూడా ఎంత లేత వయసు కలిగిన పిల్లలు, వాళ్ళు ఆమెను అసలు మానభంగం చేయడమే కాకుండా ఆమె ఇంకా పూర్తిగా ప్రాణాలు పోకముందే ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టడము, ఇంకా పాషాణ హృదయం, ఇక్కడ గుండె అనే దగ్గర వాళ్ళకు మాంసపు గుండె లేదు, ఒక బండరాయి ఉంది. ఎలాంటి ఫీలింగ్స్ కానీ, పాపభీతి కానీ, ఏమంటే పాపభీతి లేనటువంటి మనుషులు వాళ్ళు, అంత తప్పును కూడా వాళ్ళు కేవలం నిర్భయంగా చేసేసారు. ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకుండా నిస్సంకోచంగా చేసేసారు. అలాంటి వాళ్ళను అనవసరంగా కూడా ఆ నేరం చేశారు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు వాడికి ఒక స్త్రీయే కావాలి, సమాజంలో భగవంతుడు ఇచ్చినటువంటి సుఖ సంతోషాలు అనుభవించాలంటే పెళ్ళిళ్ళు చేసుకుని ఏడవచ్చు. ఏమి ఒక పరస్త్రీ మీద ఆ దృష్టి ఏంటి? బలవంతాన్ని వెళ్ళి ఆమెను మానభంగం చేయడం ఏంటి? నలుగురు ఒక్కటే మూకుమ్మడిగా ఆమెను చేయడము, మళ్ళీ ఆమెను చంపేసి లవ్ మ్యారేజ్ కూడా, మరి వాడు ఎట్లా ప్రేమించి ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు వాడికి తెలియదా? ఒక స్త్రీ యొక్క లాలిత్యము, సౌకుమార్యము, ఆమె యొక్క బలహీనత, మృదుత్వం తెలియదా? వాడు ఎలా చేశాడు? అస్సలు క్షమించడానికి వీల్లేదు. ఇంత దుర్మార్గులను క్షమిస్తే, నేను చెప్తున్నా ఇప్పుడు, ఇంత దుర్మార్గులను క్షమిస్తే ఇంకా కొన్ని వందల మంది నేరస్తులను మనమే తయారు చేసినట్టు అవుతుంది. కొన్ని వందల మందిలో ఇలాంటి ఆలోచన ధోరణి రూపుదిద్దుకుంటూనే ఉంది. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు ఈ సమాజంలో. ఆడవాళ్ళు తమ శరీరాన్ని ప్రదర్శిస్తారు, మనం అనుభవించడానికి వెళ్తే మనని అలౌ చేయరు. వీళ్ళని ఎలాగైనా బలవంతంగా లొంగి తీసుకోవాలి, చేయాలని ఒక దుర్మార్గమైన రాక్షస ఆలోచన కలిగిన దుర్మార్గులు ఈ సమాజంలో చాలామంది. ఇప్పుడు ఏమంటారు, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అన్నట్టు, వీడు అండర్ కన్స్ట్రక్షన్ రేపిస్టులు ఉన్నారు. సినిమాల్లో చూసి, టీవీల్లో చూసి, ఇంటర్నెట్లో చూసి ఎలాగైనా ఒక స్త్రీని ఎలాగ నేను చేయాలని లోపల రూపుదిద్దుకుంటున్నటువంటి, తయారీలో ఉన్నటువంటి, అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉన్న రేపిస్టులు బోలుడు మంది సమాజంలో ఉన్నారు. వాడికి అవకాశం దొరికినప్పుడు తప్పక ఇలా చేస్తాడు మళ్ళీ. గనక ఇంత కఠినంగా రేపిస్టులను శిక్షించినప్పుడు మిగతా వాళ్ళు గతుక్కుమని
కొంచెం ఆలోచించుకుంటా, ఏ బాబోయ్ అలా రేపు చేస్తే ఇక ప్రాణాలే ఉండవు, లైఫే ఉండదు అన్నమాట అనే భయం పుట్టించడం ద్వారా సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా వీళ్ళని కనికరించి మళ్ళీ వీళ్ళ కొరకు మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఉరి శిక్ష రద్దు చేయమని, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చమని, మళ్ళీ అక్కడ నుంచి ప్రవర్తన బాగుందని తొందరగా రిలీజ్ చేయడం, ఓ 7-8 10 ఏళ్ళు వాడు మళ్ళీ బయటికి రావడం, ఆ మనవుళ్ళు తిరుగుతున్నాడు రా రేపు కేసు మీద వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు రా అని చెప్పుకునే వాళ్ళందరిలో భయం అనేది పోతుంది. తప్పు చేసే వాళ్లకు భయం పుట్టించాలే తప్ప వాళ్లకు భయం లేని పరిస్థితి కల్పించకూడదు. గనక ఇప్పుడు జరిగింది చాలా మంచిది, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీన్ని ఎవరు ఖండించకూడదు. దయచేసి అందరూ కూడా ప్రభుత్వానికి అధికారులకు ఈ విషయంలో పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. ఐ ఫుల్లీ సపోర్ట్ ఎన్కౌంటరింగ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే, దీని గురించి సోషల్ మీడియాలో క్రిస్టియన్స్ స్పందిస్తూ వాళ్ళకు సరిగానే చేశారు, ప్రభుత్వం వారికి ధన్యవాదాలు అంటూ కొన్ని కామెంట్స్ చేసినప్పుడు కొంతమంది క్రైస్తవులే ఏమంటున్నారంటే, సరే వాళ్ళు తప్పే చేశారు, దాన్ని మనం ఖండించాలి, అలా చేయకూడదు, కానీ వాళ్ళని ఈ విధంగా ఎన్కౌంటర్ కూడా చేయొద్దు కదా అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఎన్కౌంటర్ ఎందుకు చేయొద్దు? ఇలాంటి వాళ్ళు ఎలా ఆలోచించాలి? ఏం లేదు, వాళ్ళు సరైన ఆలోచన విధానము వాళ్ళకు వాళ్ళ బోధకులు నేర్పించలేదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, తర్కము అనేది మొదలైతే ప్రాపర్ వేరు అదే ముందుకు సాగాలి, అప్పుడే కంక్లూజన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఎన్కౌంటర్ చేయొద్దు కదా అని అంటున్నారు, చేయకపోవడం వలన వాళ్ళు ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు? అలా సిస్టమేటిక్ లాజిక్ అప్లై చేస్తే ఊరికనే వీగిపోతుంది ఆ వాదం. దానివల్ల సమాజానికి ఏం మేలు కలుగుతుంది? ఇప్పుడు స్త్రీ జాతికి, మహిళా లోకానికి ఏ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది? ఇప్పుడు స్త్రీ జాతిలో ఒక ధైర్యం అనేది వచ్చింది. మా పక్షంగా సమాజం ఉంది, అధికార యంత్రాంగం ఉంది, బ్యూరోక్రసీ ఉంది, పరిపాలక వర్గం ఉన్నది మా కోసం. వాళ్ళు ఎంతకైనా ముందుకొస్తారు, తెగిస్తారు, మా కొరకు వారు సంరక్షణ ప్రొటెక్షన్ ఇస్తారు అనే ధైర్యం స్త్రీలకు కలిగింది. అలా కాకుండా వాళ్ళను చంపొద్దు అని అంటే అవును, దేన్ని ఆశించి అసలు ఏ ప్రయోజనం కొరకని నేను అడుగుతున్నాను. అలాంటి ప్రయోజనం లేని లాజిక్లు, ప్రయోజనం లేనటువంటి ప్రతిస్పందనలు, రియాక్షన్లు అవి మానుకోవాలి. నేను అపోజల్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్, యథార్థవాది టీవీ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఆ గంట సింబల్ మీద వెంటనే మీరు నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బెంజమిన్ రాజు. యథార్థవాది టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్